యువగలం పాదయాత్రలో సమస్యలు తెలుసు నేను మొదలు పెట్టా ప్రజల కష్టాలు తెలుసుకున్నా మీ కన్నీరు నేను తుడుస్తా మీ కష్టాలు తెలుసుకునే నేను బాబు గారికి మీ సమస్యలు చెప్పా అందుకే మన మహానాడులో భవిష్యత్తుకు గ్యారెంటీ అనే మేనిఫెస్టో బాబు గారు విడుదల చేస్తాం జరిగింది అసలు ఆ మేనిఫెస్టో విడుదలకే వైకాపా నాయకుల్లో వనకు మొదలైంది ఈ పేటిఎం బ్యాచ్ ఈరోజు బయటికి వచ్చి కుక్కల్లాగా మరుగుతున్నారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అయా మీ జగన్ అప్పుల అప్పారా అవుతే మా చంద్రన్న సంపద సృష్టికర్త మీ జగన్ జీరో అవుతే మా చంద్రన్న హీరో వైకాపా పార్టీ ఒక గలీజు పార్టీ కానీ టిడిపి దమ్ము ధైర్యం ఉన్న పార్టీ వాళ్ళ నాయకులు చెప్తున్నా అసలు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన పార్టీ ఈ పసుపు జెండా పార్టీ అసలు రెండు రూపాయలు కిలో బియ్యం పక్కా ఇల్లు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్ అదే మాకున్న చిత్తశుద్ధి మాయ మాటలు చెప్పి ఓటులు దంచుకున్న తర్వాత ప్రజల దగ్గర నుంచి పరదాలు కట్టుకుని పారిపోయే బ్యాచ్ మేము కాదు ఎన్నికల ముందల ఈ జగన్ అనే వ్యక్తి అన్ని హామీలు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏకంగా జీరోగా మిగలబెట్టాడు అందుకే ముద్దుగా జీరో జగన్ అని పేరు పెట్టిన ఆయనకి ఈ జీరో జగన్ ఎన్నికల ముందల మహిళలకు అనేక హామీ ఇచ్చాడు నలభై ఐదు సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఏమైంది హామీ గోవింద గోవింద సంపూర్ణ మద్యపా నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నువ్వు ఓట్లు అడుగుతావని ఆ జీరో జగన్ని నేను ప్రశ్నిస్తున్నా ఇంకా ఎంతమంది బిడ్డలుంటే అంత మంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తా అన్నాడు ఏమైంది ఆ హామీ ఇప్పుడు ఊసే లేదు మీ సమస్యలు మేము తెలుసుకున్నాం అందుకే బాబు గారు మీకు అండగా నిలబడడానికి మహాశక్తి ప్రకటించారు పద్దెనిమిది నెలల నిందిన ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాదు తల్లికి వందన మన పేరుతో ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది బిడ్డలు చదివించడానికి ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ఇవ్వబోతున్నారు దీపం పథకం చంద్రన్న తీసుకొస్తే ఆ దీపం ధరలు కూడా విపరీతంగా పెంచాడు ఈ జీరో జగన్ అందుకే దీపం పథకం పేరు కింద ప్రతి సంవత్సరం మూడు ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇంకా జిల్లాలో ఆర్టీసీ బస్సులో కూడా మా మహిళలు ఉచితంగా ప్రయాణించగలుగుతారు జగన్ మూడు సార్లు బస్ ఛార్జీలు పెంచితే మహిళలకి టికెట్ లేకుండా చేసిన వ్యక్తి మన చంద్రన్న ఇంకా యువతని కూడా మోసం చేశాడు ఈ జీరో జగన్ ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల టీచర్ పోస్టులు క్షమించాలి కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు ఇంకా మెగా డిఎస్ఈ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు ఇక్కడ అడుగుతున్నాడు ఏమైంది గ్రూప్స్ ఏమైంది డిఎస్సి ఏమైంది జాబ్ క్యాలెండర్ అని ఈ జీరో జగన్ నేను ప్రశ్నిస్తున్నా ఎవరు అధరపడద్దండి ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం స్వయం ఉపాధిలో స్వయం ఉపాధి ద్వారా ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుపోతుంది ప్రతి సంవత్సరం ఒక పద్ధతి ప్రకారం గ్రూప్స్ నిర్వహిస్తాం డిఎస్సి ఏర్పాటు చేస్తాం పెండింగ్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఈ లోపల నిరుద్యోగ యువతీ యువకులకి బాగా చదివేదానికి నైపుణ్యం పెంచుకునేదానికి ప్రతి నెల మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి కూడా మేము ఇవ్వబోతున్నాం ఇంకా రైతుల్ని కూడా వదలబెట్టలేదు పెట్టలేదు ఇది జీరో జగన్ కల్తీ ఇత్తనాలు కల్తీ పురుగు మందు కల్తీ ఎరువులు సరఫరా చేస్తున్నాడు ఇప్పుడు ఏకంగా పుండుపై కారం చెల్లినట్టు మన మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు ఈ జీరో జగన్ అందుకే రైతాంగానికి నేను పిలిపిస్తున్నా ఇచ్చిన కాగితం పైన సంతకం పెట్టద్దు ఎవరినో వచ్చి మీటర్ బిగించాలంటే పగలు కొట్టండి మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ అంతేకాదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం రైతుల ఆత్మహత్యలో భారతదేశంలో మూడో స్థానంలో నిలబడుతుంది కౌలో రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది అందుకే అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు రైట్లు అకౌంట్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా ఈ జీరో జగన్ ఉద్యోగస్తులు కూడా వదలపెట్ట వారంలో సిపిఎస్ రద్దన్నాడు రెండు వందల వారాలైంది దాని గురించి ఊసే లేదు పాపమ్మ పోలీస్ సోదరులకు రావాల్సిన టిఏడి సరెండర్లు జీపీఎఫ్ కూడా కొట్టేశాడు ఈ జీరో జగన్ ఎప్పుడైతే మా ఆడతో మొదలు పెట్టానో వాళ్ళ వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బుల్లో ముప్పై శాతం చెల్లించాడు ఈ జీరో జగన్ అందుకే పోలీసు సోదరులు కూడా చెప్తున్నా వచ్చేది మన ప్రభుత్వమే మీ బకాయిలు కూడా తీర్చేది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ఈ జీరో జగన్ పేదవాడంట అంటే ప్రజల చోలో కాలీఫ్లవర్ పెట్టేదానికి ప్రయత్నిస్తున్నాడు లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడవుతాడా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడవుతాడా వెయ్యి రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడవుతాడా సిమెంట్ ఫ్యాక్టరీ పవర్ ప్లాంట్లు పేపరు ఒక ఛానలు ఇవన్నీ పెట్టుకున్నవాడు పేదవాడు అవుతాడా బెంగళూరు ఎలంకా ముప్పై రెండు ఎకరాల్లో ఒక ప్యాలెస్ హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఒక ప్యాలెస్ ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఇప్పుడు ఏకంగా వైజాగ్ లో ఒక ప్యాలెస్ కడుతున్నాడు ఈ జీరో జగన్ అంటే ఐదు ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా అంటే ఎంత మోసం చేస్తున్నాడో ఒక్కసారి మీరందరూ ఆలోచించండి నాడు నేడు ఎప్పుడు పేదవాళ్ళకి అండగా నిలబడింది ఈ తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల్లో మీ ఆదాయం రెట్టింపు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీకు హామీస్తున్నా ఈ జీరో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఫిట్టింగ్ ఎట్లా చేస్తున్నాడు చెప్పాలా చెప్పమంటారా కరెంటు ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ చార్జులు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ ఒంటి నూనె ధర డబల్ సెంచరీ ఇంకా గ్యాస్ బండి ధర పదమూడు వందల రూపాయలు ఇంటి పన్ను చెత్త పన్ను ఇంకా రేపో మాపో పీల్చే గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జీరో జగన్ ఇదంతా చూస్తే నాకు గుర్తొస్తుంది ఈ ఫిట్టింగ్ మాస్టర్ కి రెండు బటన్లు ఉంటాయి బల్ల పైన ఒక బటన్ బల్ల కింద ఒక ఎర్ర బటన్ బల్ల పైన బటన్ నొక్కితే అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది కానీ బల్ల కింద బటన్ నొక్కితే అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్ణ పోతుంది చివరికి ఆ బాటిల్ బాటిల్ని కూడా వదలబెట్టలేదు ఈ జీరో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా అన్న క్యాంటీన్ కట్ పండుగ కానుక కట్ పెళ్లి కానుక కట్ చంద్రన్న భీమా కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఆరు లక్షల పెన్షన్ కట్ రాయలసీమ రైతులకి డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేశాడు ఈ జీరో జగన్ భారతదేశ చరిత్రలో వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జీరో జగన్ ఇంకా ఈరోజు ఉమ్మడి కడప జిల్లా ప్రజలు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా హూ కిల్డ్ బాబాయ్ బాబాయిని ఎవరు చంపారా బాబు ఇక్కడ ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు ఇద్దరు అబ్బాయిలే కదా బాబాయిని చంపేశారని అవునా కాదా సొంత పత్రికా ఛానల్ ఉందని ఏకంగా బాబాయిని గొడ్డల పోటు చేసి గుండు పోటుగా మార్చేదని ప్రయత్నించారు ఎన్నికల ముందల నారాసుడ రక్త చరిత్ర రాసినోళ్ళు ఇప్పుడు ఏకంగా సిబిఐ లో రాపిడ్డారా అంటున్నారు ఒక అబ్బాయి కోర్టుకి కోర్టుకెళ్ళి అయ్యా మమ్మల్ని అరెస్ట్ చేయద్దు అంటున్నారు అదే సిబిఐ ఇప్పుడు అనింది జగన్ పాత్ర కూడా ఉంది దీంట్లో ఆ జగన్ ని కూడా విచారిస్తే హంతకులు ఎవరో బయటపడుతుందని సిబిఐ కూడా చెప్తూ జరిగింది ఎప్పుడైతే సిబిఐ ఒక ఎఫిడవిట్ వేస్తుందో జగన్ ప్రత్యేక విమానాలు ఓషని ఢిల్లీకి వెళ్తాడు అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు వణుకుతా ఉంటాడు పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అపాయింట్మెంట్ ఇవ్వండి అంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు శాస్త్రాంగం నమస్కారం పెడతాడు వాళ్ళు ఇట్లంటే పడిపోతాడు కాలిపోయిన వాళ్ళకి మీరు ఇరవై రెండు ఎంపీలు గెలిపించారు ఆ ఇరవై రెండు ఎంపీలు తాకట్టు పెట్టి ఈ రోజు బేలుమైన బతుకుతున్నారు ఈ ఇద్దరు అబ్బాయిలు కానీ బాబాయ్ ఆత్మ వీళ్ళు వదిలిపెట్టదు దేవుడు అనేవాడు ఉన్నాడు ఇద్దరు అబ్బాయిలు తప్పకుండా ఈ నేరానికి జైలుకెళ్తాం ఖాయం ఇంకా